కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర మూడవ రోజుకు చేరుకుంది. నేడు సిరిసిల్ల పట్టణంలోని అయ్యప్ప ఆలయం వద్ద నుండి ప్రారంభమై వేములవాడ మండలం అగ్రహారం వరకు సాగింది. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. పాదయాత్రలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్, వేములవాడ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం, స్థానిక నాయకులు ఆకునూరి బాలరాజ్, సూరత్ దేవరాజ్, కూస రవీందర్, నాలుక సత్యం, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. నిన్న రాత్రి ఇక్కడ అయ్యప్ప దేవస్థానం సన్నిధిలో పడుకొని ఈరోజు ఈ యొక్క పాదయాత్ర ప్రారంభిస్తా ఉన్నాం. ఒకటో విషయం, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గానికి ఈ యొక్క ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బండి సంజయ్ గారు ఇప్పటి వరకు కూడా కనీసం వారు చేసినటువంటి దాదాపు 3-4 సంవత్సరాలు అవుతున్నది వారు ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా కొనసాగుతూ కానీ ఏనాడు కూడా ఇక్కడ పార్లమెంట్ సంబంధించినట్టుగా లేకుండా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏ యొక్క దాన్ని కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. ఆ రోజు ప్రభాకర్ గారు మన పొన్న ప్రభాకర్ గారు ఎంపీగా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ మనం కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చుకున్నాం, అలాగే వీడి హాస్పిటల్ తీసుకొచ్చుకున్నాం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పాస్పోర్ట్ కార్యాలయం తీసుకొచ్చుకున్నాం. ఈ విధంగా చెప్పడం ద్వారా రగడు బైపాస్ కూడా ఆ రోజు తప్పనిసరిగా కావాలని చెప్పి రిప్రజెంటేషన్ శాంక్షన్ చేసింది కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి మన ఎంపీ పొన్న ప్రభాకర్ గారు. ఆ తర్వాత టెక్స్టైల్ రంగాన్ని క్లస్టర్ గా చేయాలని ఆ యొక్క జీవనం చేపించి తర్వాత నిధులు కూడా సాంక్షన్ చేపించింది పొన్న ప్రభాకర్ గారు. పట్టణ కేంద్రంలో మూడో రోజు పాదయాత్ర సందర్భంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, సిరిసిల్ల ముఖ్యులకు, వ్యాపారస్తులకు, ప్రజలకు, నాతో పాటు విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నూరు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకొక 3 రోజులైతే వచ్చే 15 లక్ష దినోత్సవ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈరోజు ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల 75 స్వతంత్ర చరిత్రను వివరిస్తూ పాదయాత్ర చేసే నిర్ణయంలో భాగంగా సిరిసిల్ల కరీంనగర్ ఉన్నటువంటి కరీంనగర్ లోక్సభ 7 నియోజకవర్గాల్లో దాదాపు 140 కిలోమీటర్ల పాదయాత్ర మొన్న ఆగస్టు 9 నాడు ప్రారంభించడం జరిగింది. 3వ రోజు ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం 75 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది త్యాగమూర్తులు కాంగ్రెస్ పార్టీ వారు ఈ దేశానికి సంబంధించి స్వాతంత్రం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళ చరిత్రలో ఈనాటి ప్రభుత్వం మరుగున పెడతా ఉంది. వారిని ఎక్కడ కూడా జ్ఞాపకం చేస్తలేదు. అందుకే ఈ యాత్ర ద్వారా ఆ షహీదు అమరవీరులందరికీ కూడా ఒకసారి నివాళులర్పిస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడ్డ వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దాని తర్వాత 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కేంద్ర నరేంద్ర మోడీ గారు అక్షయ తీర్ పేరు మీద ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చి మొత్తం 75 సంవత్సరాల స్వతంత్రంలో ఈ దేశం అంతా ఆయన చేయబట్టుకే అభివృద్ధి ఉందని చెప్పుకుంటా ఉన్నాడు. ఈ తరానికి మాత్రం చెప్పాలి, జవహర్లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు, జవహర్లాల్ నెహ్రూ అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు భారతదేశం ఇంత ఎదగడానికి కారణమైన అంశం. అయితే ఇందిరాగాంధీ గారు పేదరిక నిర్మూలన, దళితులకు భూములు, ఇల్లు, రాజభరణాల రద్దు, దానికి జాతీయకరణ చేస్తే రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవం తీసుకొచ్చి పివి నరసింహ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలతో దేశం ముందుకు పోతుంటే నరేంద్ర మోడీ గారు ఆ చరిత్రను వక్రవారి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలియలేమంటారంటే నరేంద్ర మోడీ గారు మాకు అచ్చేది రద్దు, ఆ గురేదినే బాగున్నాయి, 400 రూపాయలకు సిలిండర్ వస్తుండే, ఈ జిఎస్టీ పేరుగా మాకు పన్నులు లేకుండే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలంతా కూడా చాలా తక్కువకుండా ఆ గురేదినే బాగున్నాయి, ఈ అచ్చేది ఏం లేదని చెప్తా ఉన్నారు. ఇలా ఎంతసేపు ప్రభుత్వం మన ఖాతాలు 15 లక్షల గురించి ఆలోచించే పరిస్థితి లేదు, మన జేబులకి ఏ పైసలు ఎట్లా ఉంచుకోవాలని ఆలోచన చేస్తా ఉంది. ఈ చంద్రశేఖరరావు ప్రభుత్వం
ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చెప్పినారు. 57 ఏళ్లకి పెన్షన్ అన్నారు, డబల్ బెడ్రూమ్ అన్నారు, 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు. కానీ ఇక్కడ ఉన్న శాసన సభ్యుడు టూరిస్ట్ ఎమ్మెల్యేగా అప్పుడప్పుడు సిరిసిల్లా కలిసిపోతాడు. సిరిసిల్లాకి వచ్చేనాడు మొత్తం పోలీస్ బందోబస్తులు అవుతారు. ఇక్కడికి ఎవరిని కూడా ప్రజలను కలిసే అవకాశం ఉండదు. ప్రతిపక్షాలను ముందుగానే అరెస్ట్ చేస్తాడు.